రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్త మేడిపల్లిలోని ఇండియన్ బ్యాంక్ 1983 సెప్టెంబర్ నెలలో ప్రారంభించారు. 30 సంవత్సరాల క్రితం ఇక్కడ బ్యాంక్ ను ప్రారంభించారని ఇండియన్ బ్యాంక్ జోనల్ జనరల్ మేనేజర్ ఆర్ మనోహర్ తెలిపారు. చుట్టుపక్కల గ్రామాలు గ్రామ ప్రజలు మరియు అందరి ఖాతాదారులకు సహృదయ నమస్కారం. నేను కూడా ఈ మధ్యన జాయిన్ అయ్యాను హైదరాబాద్లో జోనల్ మేనేజర్గా. ఇంతకు ముందు వచ్చినప్పుడు ఆ ప్రెమిసెస్ చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉందండి. శుభపరిమాణం ఏంటంటే మంచి ప్రెమిసెస్ లేక గ్రామం మధ్యలో. సో ఈ బ్రాంచ్ 1983 సెప్టెంబర్లో ఓపెన్ అయింది. అప్పటి నుంచి మరీ చిన్న ప్రెమిసెస్లో ఓపెన్ కంటే ఇప్పుడు సువిశాలమైనటువంటి విత్ నూతన సదుపాయాలు ఉన్నటువంటి ప్రెమిసెస్ రావడము ఆనందదాయకం. టోటల్గా ఈ బ్రాంచ్ బిజినెస్ 83 నుంచి ఇప్పటి వరకు 33 సంవత్సరాలు అయినా ఒక 40-45 కోట్ల బిజినెస్ అయింది. డిపాజిట్స్ 28 కోట్లు, అడ్వాన్సెస్ ఒకసారి 18 కోట్లకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 15 కోట్లు. అతి తక్కువ కాలంలో ఈ బిజినెస్ అట్లీస్ట్ 100 కోట్లకు చేరాలని ఆశిస్తుంది. చుట్టుపక్కల చాలా రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. మేడం గారు ఉన్న త్రీ ఇయర్స్ టైంలో చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ తిరిగారు. వారు ఈ ట్రాన్స్ఫర్స్ అనేది జనరల్గా జరుగుతుంటుంది. వారి ప్లేస్లో దివ్య మేడం గారు ఇప్పుడు బ్రాంచ్ మేనేజర్ గారు వచ్చారు. సో కొంతకాలం తర్వాత వన్ ఫుల్ ఛార్జ్ తీసుకుంటారు మేడంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి. ఈ ఏ టైం అనేది ఫస్ట్ టైం ఈ గ్రామానికి రావడము. మీకు అందరికీ 24x7 ఎప్పుడైనా మ్యాక్సిమం క్యాష్ కంటిన్యూగా అవైలబిలిటీ అయితే తప్పనిసరిగా చూస్తారు అందులో ఉండేటట్టుగా.